Namaste. Welcome to today's focus. Arani inter jwalalu. Konasagutunna andolanalu. Akhilapaksham inter board muttadi. Sarkarto dhi ante dhi. Ekkadikakkada arrestlu. Netala gruha nirbandhalu. Inter counter. Idai valti today's focus. తెలంగాణలో ఇంటర్ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇంటర్ బోర్డు వైఫల్యాలపై ఆగ్రహంతో ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇంకా విద్యార్థి సంఘాలు గత వారం రోజులుగా రోజువారీగా వరుస ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు సైతం ఈ ఆందోళనల్లో దిగాయి. తమ నిరసన కార్యక్రమాలను తీవ్రతరం చేశాయి. ఇంటర్ బోర్డు వైఫల్యాలకు తోడు టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించాయి. ఈ క్రమంలో వరుస అరెస్టులు, గృహ నిర్బంధాలు, ఆందోళనలతో బోర్డు కార్యాలయం దద్దరిల్లింది. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తప్పులపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ లోని ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడికి అఖిల పక్ష నేతలు పిలుపునివ్వడంతో వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్న డిమాండ్తో అఖిల పక్ష నేతలు ఈ ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం, టీజేఎస్, జనసేన పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ధర్నాలో పాల్గొనేందుకు హైదరాబాద్కు బయలుదేరిన విపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. సాయంత్రానికి వదిలిపెట్టారు. ఇటు హైదరాబాద్ లోని పాత బస్తీలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన నివాసం వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి ఆయన్ను బయటకు రాకుండా అడ్డుకున్నారు. అటు మేడ్చల్లో డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ ను సైతం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఇంటి వద్ద పోలీసులు మోహరించి ధర్నాలో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ను పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లో సైతం పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లాలో కూడా ముందస్తుగా అఖిల పక్షానికి చెందిన పలువురు నాయకులను పోలీసులు గృహ నిర్బంధించారు. అంతకుముందు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని, అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతలు వి హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్యలను గృహ నిర్బంధం చేశారు. నల్గొండ జిల్లా నకరేకల్లో కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటు మల్కాజ్గిరి, మేడ్చల్, నేరెడ్మెట్లో విపక్ష నేతలను అరెస్టు చేశారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచి ధర్నా కోసం హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకున్నారు. మరోవైపు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డిని అరెస్టు చేశారు. మాజీ మంత్రి గీతారెడ్డిని అరెస్టు చేసి కొన్ని గంటల పాటు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. సిపిఐ నేత చాడ వెంకటరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డిలను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రజాస్వామ్య తెలంగాణను కోరుకుంటే ఇది నిర్బంధాల తెలంగాణగా మారిపోయింది. ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు చూస్తూ ఉంటే సిగ్గుపడాలా, తలదించుకోవాలా? ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటికే 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. రైలు కింద పడి కూడా 2 ముక్కలైనా కూడా కనికరం లేదు ఈ కేసీఆర్ కు. కనీసం మానవత్వం లేదు ఈ కేసీఆర్ కు. పాము రోజులో అన్నాడు కానీ ఇప్పటి వరకు 3 మంది కమిటీ వేసి ఏం చేసినారు? మరి ఇవాళ కొండవి కూడా ఎలుకను పట్టలేదు. ఏం చేస్తున్నారంటే ఏదో తూతూ మంత్రంగా గ్లోబల్ ఇండియా సంస్థ లోపాలు నేను చెప్తా ఉన్నారు. ఎందుకు రద్దు చేయలేదు ఇప్పటి వరకు? గ్లోబల్ ఇండియా సంస్థకు ఎందుకు మీరు అనుమతి ఇచ్చారు? ఎందుకు ఆ సంస్థ ఒప్పందం చేసుకున్నారు? ఇవాళ గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే గ్లోబల్ ఇండియా సంస్థ ఇదే మరి గవర్నర్ నరసింహన్ గారు రద్దు చేశాడు. దాన్నే ఇవాళ ఎందుకు ఇవాళ మళ్ళీ
దానికి ఆ సంస్థకి ఇచ్చారు. తర్వాత ఇన్ని తప్పులు జరిగినా ఎందుకు చర్య తీసుకోవాలనుకుంటున్నాం? అలాగే ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ పైన ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు ఎందుకు లేవు? ఇవాళ మీరు ఏదో తూతు మంత్రంగా వాల్యుయేషన్ చేసిన టీచర్ను 5,000 జుమాన్ వేస్తున్నారే అని సస్పెండ్ చేస్తున్నారే, కానీ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం. అలాగే గాంధీ భవన్ నుంచి ఇంటర్ బోర్డు ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన టీపీసీసీ నాయకులను సైతం అరెస్టు చేసి సాయంత్రం వరకు గోషామహల్ స్టేడియంలో ఉంచారు. మరోవైపు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున 4 గంటలకే జూలకంటి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేసి నిర్బంధించారు. ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద అఖిలపక్షం చేపట్టిన ఈ ధర్నాను భగ్నం చేసేందుకు తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుపై అఖిలపక్షం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, తమను అరెస్టులు చేయడం కాదని, మొదట విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పౌరుల హక్కులను సైతం కాలు రాస్తున్నారని అఖిలపక్షం నేతలు ఆరోపించారు. పోలీసులు బలవంతంగా అరెస్టులు చేసి నిర్బంధించడం అక్రమమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఇంటర్ బోర్డు వాళ్ళకి ఈ బాధ్యత ఒప్పజెప్పారు? వాళ్ళు ఒప్పజెప్తుంటే ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంది? ప్రభుత్వ కార్యదర్శి కానీ, విద్యాశాఖ కార్యదర్శి కానీ, ఆ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ వాళ్ళకి ఏం ఆజమాయిషి అనేది లేదా? అందుకనే వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల తర్వాత ఈ కంపెనీ ఎలాంటి అర్హత లేదు అని చెప్పేసి కమిటీ వాళ్ళు కూడా అంతకుముందు వాళ్ళ నామ్సాన్ని చూసి రిజెక్ట్ చేసినాక కూడా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటే, ఆ కంపెనీకి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి. తర్వాత చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకు కనీసం ఒక కుటుంబానికి 20 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్క్యూజ్ చేయాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఫర్దర్గా ఇటువంటివి జరుపుకుంటా చేస్తే ప్రభుత్వం నిజంగా మరి చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టుగా భావించాలి. ఈ విషయం పైన మరి ఇప్పటికే అఖిలపక్షాలు అన్నీ ఏకమై కూడా మరి అనేక కార్యక్రమాలు ధర్నాలు చేయటం అనేది జరిగింది. సిపిఎం పార్టీగా ఆ బోర్డు ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి పికెటింగ్ ఇవన్నీ కూడా చేయటం అనేది జరిగింది. ఈరోజు అఖిలపక్షంగా ఆ బోర్డు కార్యాలయం ముందు ఆ ధర్నా ముట్టడి కార్యక్రమానికి పిలుపునిస్తే మరి అక్కడికి పోకముందే ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తూ ఉన్నారు. మీరు గృహ నిర్బంధం చేయొచ్చు, కానీ ఏంటంటే లక్షలాది మంది బయటకు వచ్చిన తర్వాత మీ పోలీసులు కానీ మీ అరెస్టులు కానీ మీ నిర్బంధాలు ఏమీ చేయలేవు. తర్వాత ఏంటంటే మిమ్మల్ని గృహ నిర్బంధం ఈ ప్రగతి భవన్ నుంచి ప్రగతి భవన్ చుట్టూ ముట్టడేసి ప్రగతి భవన్ నుంచి బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. లక్షలాది మంది వస్తే ఎంతమందిని అరెస్ట్ చేస్తాం? కాబట్టి ఈ ఆలోచనలు మానుకొని ప్రజాస్వామ్య పద్ధతుల్లో సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయాలని చెప్పేసి అటు ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్థులు సీఎం నివాసమైన ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసుల వలయాన్ని ఛేదించి ప్రగతి భవన్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ఏబీవీపీ విద్యార్థులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థి నాయకులు ప్రగతి భవన్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఇటు ఇంటర్ బోర్డు కార్యాలయం నినాదాలు నిరసనలతో దద్దరిల్లింది. ఇంటర్ బోర్డు కార్యాలయం ముట్టడించేందుకు వామపక్ష విద్యార్థి సంఘాల శ్రేణులు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి నాయకులు బోర్డు కార్యాలయం వద్దకు చేరుకుని కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. నినాదాలు చేస్తూ ముట్టడికి దిగిన నిరసనకారులు విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. టుడేస్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ ఫోకస్.
ఇంటర్ ఫలితాల్లో గందరగోళం, విద్యార్థుల ఆత్మహత్యలపై తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మొదట పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకున్న ఆయన వారి కళ్ళు కప్పి బీజేపీ ఆఫీసుకు చేరుకుని దీక్షకు దిగారు. దాంతో దీక్షా శిబిరం వద్ద భారీగా పోలీసులను మోహరించిన తర్వాత పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పిల్లలు చనిపోతున్నా కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితాల్లో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా భాగ్యనగరం అట్టుడికిపోయింది. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలన్న డిమాండ్తో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ముందే బీజేపీ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపడతామని బీజేపీ నేతలు ప్రకటించడంతో అప్రమత్తమైన పోలీసులు మొదట లక్ష్మణ్ను ఇంటి వద్దనే అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ముషీరాబాద్లోని లక్ష్మణ్ క్యాంపు కార్యాలయం ముందు భారీగా పోలీసులను మోహరించడం జరిగింది. ఆయన బయటకు రాగానే అరెస్టు చేసి తరలించాలని పోలీసులు భావించారు. బయటకు వెళ్తే అరెస్టు తప్పదని భావించిన లక్ష్మణ్ ఈ క్రమంలో పోలీసుల కళ్ళు కప్పి ఓ ప్రైవేట్ టాక్సీలో చాకచక్యంగా బీజేపీ కార్యాలయానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వేదికపైన నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్షలో బండారు దత్తాత్రేయ, జితేందర్ రెడ్డి, డీకే అరుణ, మురళీధర్రావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం హాజరయ్యారు. అటు తన 30 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఇంత పెద్ద తప్పిదాలు ఎప్పుడూ చూడలేదని లక్ష్మణ్ అన్నారు. పిల్లల హక్కులను కాలరాసే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పే బంగారు తెలంగాణ దేవుడెరుగునని, ఆయన మాత్రం ఇప్పుడు బలిదానాల తెలంగాణగా మారుస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు ప్రతిపక్షం ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారని త్రిసభ్య కమిటీ మొక్కుబడిగా తయారు చేశారన్నారు. గతంలో ఇన్ని లక్షల మంది విద్యార్థులు హాజరై పరీక్షలకు సంబంధించినటువంటి మరి అనుభవం కూడా లేదు. మరి ఈ గ్లోబరిన సంస్థ ఎందుకు ఈ ఇంటర్మీడియట్ బోర్డు వారు ఎంచుకున్నారంటే జవాబు లేదు. ఫలితాలు ప్రకటించే ముందే మేము చెప్పాము, మీరు జాగ్రత్త పడండి, పిల్లల భవిష్యత్తు ముడిపడిన అంశం కాబట్టి సున్నితమైన అంశం అని. అయినా ఖాతా చేయలేదు. మరి సాయంకాలం పూట ప్రకటించిన ఫలితాల తర్వాత ఈరోజు పిల్లలు పిచ్చలు రాలినట్టుగా తెలంగాణ ఆణిముత్యాలు, తెలంగాణ భవిష్యత్తు నిర్మాణ దాతలు వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తీవ్ర ఆవేదన చెందుతా ఉన్నాం. మా యువమోర్చా విద్యార్థి విభాగం అనేక విధాలుగా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాం. చీఫ్ సెక్రటరీని కలిసాం, గవర్నర్ కలిసాం, ఉద్యమించాం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ కలిసే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా మానవతా హృదయంతో స్పందించడానికి బదులుగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆ రకంగా పోలీసుల ద్వారా బల ప్రయోగాలు చేసి హెచ్చరింపులకు బెదిరింపులకు పాల్పడుతూ ఆ రకంగా ఒత్తిడి చేస్తూ అకారణంగా అరెస్టులు చేస్తూ కేసులు పెడుతూ ఈ యొక్క ఉద్యమాన్ని నీరు గడిచే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి దాదాపు 23 మంది మొన్నటి వరకు, నిన్నటితో 24 మంది విద్యార్థులు వారు ప్రాణ త్యాగాలు చేస్తున్నారు, భవిష్యత్తు అంధకారమైందని చెప్పి ఆవేదన చెందుతూ ఉన్నారు, ఆత్మహత్యలు నిలువలింపలేకపోతున్నాము, రాజకీయ పార్టీలుగా మనం కూడా వాళ్ళకు భరోసా కల్పించలేకపోతున్నాము అని తీవ్ర ఆవేదనతో ఈ ప్రభుత్వము, ఎందుకంటే మంచి మాటలతో వినే పరిస్థితి లేదు, విద్యార్థులు చనిపోతున్నా ఏమాత్రం కూడా ఈరోజు స్పందించడం లేదు, తల్లిదండ్రులు ఆవేదన పడుతున్నా స్పందించలేదు. రాష్ట్ర పార్టీ సమావేశమై ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, ఆ ప్రభుత్వం స్పందించే రీతిలో ఉద్యమం తీవ్రతరం చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఈరోజు ఈ యొక్క నిరాహార దీక్ష. అటు లక్ష్మణ్ చేపట్టిన ఈ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు బీజేపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దొంగచాటుగా తాము పార్టీ కార్యాలయానికి రావాల్సిన దుస్థితి నెలకొందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని ఇక విద్యాశాఖ మంత్రి అయితే బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారన్నారు. విద్యాశాఖ మంత్రిని, ఇంటర్ బోర్డు సెక్రటరీని వెంటనే బర్త్ రఫ్ చేయాలి,
కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద ఉన్న మమకారం ప్రభుత్వ వ్యవస్థపై లేదన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, తల్లిదండ్రులు విశ్వాసాన్ని కోల్పోకండి, మేము అండగా ఉంటామని లక్ష్మణ్ భరోసా ఇచ్చారు. మరోవైపు ఊహించని విధంగా బీజేపీ కార్యకర్తలు భారీగా రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటూ ఉండడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఆ తర్వాత క్రైమ్ డీసీపీ అవినాష్ మహంతి ఆధ్వర్యంలో మకాం వేసిన పోలీసులు లక్ష్మణ్ను అరెస్టు చేసి నిమ్స్కు తరలించారు. ఆ సమయంలో లక్ష్మణ్ అరెస్టును బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. దాంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన పోలీసులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో బీజేపీ మహిళా కార్యకర్త ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. ఇటు దీక్షను భగ్నం చేసిన పోలీసుల తీరుపై లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంలో దీక్ష చేస్తున్నా కూడా పోలీసులు తమ అధ్యక్షుని అరెస్టు చేశారని బీజేపీ నేతలు కేసీఆర్ సర్కార్పై మండిపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపడతామని చెప్పారు. అలాగే ప్రగతి భవన్ను సైతం ముట్టడిస్తామని తెలిపారు. టుడేస్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ ఫోకస్. మరోవైపు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఫీజు గడువు నేటితో ముగియనుంది. అయితే విద్యార్థులు తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఫీజు గడువును మే 2వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. అలాగే మే 8వ తేదీ లోపున రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ని ముగించి పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఫలితాల్లో తప్పులు జరిగాయని త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇంటర్ ఫలితాల గందరగోళానికి కారకులు ఎవరు, లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కన్నిటికి బాధ్యులు ఎవరు, ఈ విషయంపై ఇటు త్రిసభ్య కమిటీ కానీ అటు అధికారులు కానీ స్పష్టత ఇవ్వలేదు. బాధ్యులపై క్రిమినల్ చర్యలకు న్యాయ సలహా తీసుకుంటామని విద్యాశాఖ కార్యదర్శి ప్రకటించారు. కానీ ఎవరిపై ఈ చర్యలు తీసుకుంటారో స్పష్టత ఇవ్వలేదు. ఇంటర్ ఫలితాల గందరగోళంలో గ్లోబరీనా ప్రధాన భూమికను పోషించినట్టు త్రిసభ్య కమిటీ అధికారులు తేల్చినట్టు తెలుస్తోంది. అయితే కనీస అర్హత లేని గ్లోబరీనాకు టెండర్ అప్పగించడంలో కీలక పాత్ర పోషించిన అధికారులు, ప్రభుత్వ పెద్దలపై ఎలాంటి చర్యలు ఉంటాయనే విషయంపై చర్చ జరుగుతోంది. అయితే ఆ అధికారులు ఎవరనే స్పష్టత ఇప్పటి వరకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వస్తోంది. ఈ దిశగా ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోలేదు. ఇటు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడంపైనే దృష్టి సారించింది. అయితే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నితమైన విషయంలో ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలన్న డిమాండ్లు వస్తున్నాయి. కమిటీలను ఏర్పాటు చేయడం, తూతూ మంత్రం చర్యలతో సరిపెడితే భవిష్యత్తులోనూ ఇటువంటి సమస్యలు పునరావృతం అవుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అర్హత లేని గ్లోబరీనాకు బాధ్యతలు అప్పగించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే తగిన న్యాయం జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక తప్పులు చేసిన గ్లోబరీనాతోనే వాటిని సరిచేయించడంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి సీజీజీతో పాటు మొదట్లో టెండర్లో పాల్గొన్న మరో సంస్థ సహకారం తీసుకోవాలని సాంకేతిక కమిటీ తన నివేదికలో సూచించింది. కానీ ఇంటర్ బోర్డు మాత్రం ఈ దిశగా చర్యలు తీసుకోలేదని కొంతమంది చెబుతున్నారు. మరోవైపు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును తెలంగాణ ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఫీజు గడువు నేటితో ముగియను.
చేయనుంది. అయితే విద్యార్థులు తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఫీజు గడువును మే 2వ తేదీ వరకు పొడిగించినట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ టైం టేబుల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఇంటర్ ఫలితాల్లో లోపాలు, పునః పరిశీలన తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని 10 రోజులు ఆలస్యంగా ప్రారంభించనుంది. మే 25 నుంచి ఈ పరీక్షలు జరగనున్నట్లు బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అయితే మొదట మే 16 నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. సవరించిన టైం టేబుల్ ప్రకారం మే 25 నుంచి జూన్ 1 వరకు ప్రధాన రాత పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు రెండవ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. జూన్ 3 ఎథిక్స్ హ్యూమన్ వాల్యూస్, 4 పర్యావరణ విద్య పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. ప్రయోగ పరీక్షలు జూన్ 7 నుంచి 10 వరకు ఉంటాయి. ఈ పరీక్షలతో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ముగియనున్నాయి. జూన్ 7 నాటికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఇటు ఇంటర్ ఫలితాల్లో లోపాలు, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆలస్యం కావడంతో 2019-2020 విద్యా సంవత్సర ప్రవేశాలపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఏటా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 15 నాటికి ప్రారంభమై ఫలితాలు జూన్ 10 వరకు వెల్లడవుతాయి. గత ఏడాది ఇదే పరిస్థితి ఉంది. తాజాగా ఇంటర్ ఫలితాలకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో అడ్వాన్స్డ్ ఫలితాలు కొంత ఆలస్యమవుతాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ తర్వాత ప్రవేశాలపై తీవ్ర ప్రభావం ఉండనుంది. ఎంసెట్ ఇంజనీరింగ్ ర్యాంకుల ప్రకటన ఆలస్యమవుతుంది. ఇంటర్ ఫలితాలు వచ్చే వరకు డిగ్రీ కోర్సులో ప్రవేశాలు కల్పించినందున రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల్లో డిగ్రీ, బీఈడీ, న్యాయ విద్య తదితర కోర్సుల తరగతులు ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ ఇంటర్ బోర్డు వ్యవహారంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. హైకోర్టుకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఇప్పటికే ఫెయిల్ అయిన 3 లక్షల మంది విద్యార్థులకు మళ్లీ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ జరుపుతామని కోర్టుకు ఇంటర్ బోర్డు తెలిపింది. అటు రీవెరిఫికేషన్ కాదు, రీవాల్యుయేషన్ జరిపించాలని కోర్టును పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. ఇంటర్ బోర్డు ఫలితాలపై ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను తాము కూడా చూశామని హైకోర్టు స్పష్టం చేసింది. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ను మే 8 ముగించి పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వివరాలు చూసిన తర్వాత మే 8 మధ్యాహ్నం పిటిషన్ను హైకోర్టు విచారిస్తామని తెలిపింది. తదుపరి విచారణను మే 8 వాయిదా వేయడం జరిగింది. ఇది వాల్టి టుడేస్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.